ఒక పార్టీ పవర్ ఇంకో పార్టీకి వస్తే మొత్తం తరీకే మారిపోతుంది. ఆఫీసులు మార్చుకుంటారు, కార్లు మారుస్తారు, సెక్యూరిటీ మార్చేస్తారు, పథకాలు మార్చేస్తారు, పద్ధతులు మార్చేస్తారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ముంగట్కి పోతారు అన్నట్టు. పైసలు ఏమన్నా అలా పరసలకి ఎలా పెట్టేది, సర్కార్ గల్లెపెట్టలకెళ్ళేనాయి తీసేది. వీరికి మంచిగానే ఉన్నది కానీ ఆఫీసర్లను మార్చే కాడనే ఉంటుంది అసలు కథ. ఏరే పార్టీల గెలిచిన వాళ్ళను ఎంత అల్కగా గుంజుకుంటారో, ఏరే పార్టీ ఏలువడిలా పనిచేసేట వాళ్ళని గిట్లా అంతే అల్కగా తీసి పక్కన పెడతారు. పవన్ రాగానే ప్రజావేదిక ఊల్చుడు, రాజధాని మార్చుడు, మండలిని రద్దు చేసుడే కాదు, ఆఫీసర్ల మీద కూడా నజరేసింది సర్కారు. ఈ పోలీస్ సార్ పేరు ఏబి వెంకటేశ్వరరావు. చంద్రన్న సీఎం ఉండగా సర్కార్ వాళ్ళకి సీక్రెట్లు చెప్పే ఇంటెలిజెన్స్ బాసు. అయితే జగనన్న సీఎం అయినాక ఏ పోస్ట్ ఇయ్యలేదు, మొన్న సస్పెండ్ చేసిండు. అప్పట్లో పోలీసుల కోసం సీక్రెట్ ఫోన్లు కెమెరాలు వస్తువులు కొనుట్లా కోట్లు కమాయించిండని వైసీపీలు అంటున్నమాట. ఇక ఈ సార్ పేరు జాస్తి కృష్ణ కిషోర్ సారు. చంద్రన్న ఏలు వల్ల దొంగ లెక్కలు చూపించి సర్కార్ గల్లపెట్టే తూట్లు పెట్టిండని సస్పెండ్ చేసిరు మొన్న. చెల్లి అంతా రూల్స్ ప్రకారమే చేసిన, ముత్తగానే బట్టగాల్చి మీదేస్తున్నారని ఇద్దరు ఆఫీసర్లు అనుకొస్తున్నారు. ఇక ఏమున్నది, ఆఫీసర్లను సస్పెండ్ చేసుడు రెండు పార్టీల నడుమ కొత్త పంచాది పుట్టించింది. మీరు చేస్తా ఉన్న పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళి ఇష్టారాజ్యంగా పిచ్చాడు చేతిలో రాయి ఉంటే ఏ విధంగా ఆ రాయి ఎవరి మీద వేస్తాడు? మరి ఏది నిజమో గాని సర్కార్ ఆఫీసర్లు రూల్ ప్రకారమే నడవాలి. అట్లా నడిస్తేనేమో మన లీడర్లకు అస్సలు నచ్చదా, పనిలేని శాఖకు పంపిస్తారు. ఏలటి వాళ్ళకి నచ్చినట్టు చేస్తేనేమో కొత్త వాళ్ళు వచ్చినాక కొత్త తిప్పలు వస్తుంది. అందరు కలిసి అంత ఆగమాగం చేసి గొంగట్ల బువ్వ తింటుంటే ఎంటికలు వస్తున్నాయని ఏడిస్తే ఏం లాభం?